సో ఈరోజు 9th of June ఉదయం 7:30 గంటలకు చెర్ల ఏరియాలో ఉన్న తాలిపేరు డ్యామ్ వద్ద చెర్ల పోలీసులు 141 సిఆర్పిఎఫ్ బెటాలియన్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలు పామేడ్ ఎల్ఓఎస్ దళ కమాండర్ బుట్టా బుజ్జి అలియాస్ కమల అలియాస్ లక్ష్మి పట్టుకోవడం జరిగింది. ఈ గుట్టా బుజ్జి అలియాస్ లక్ష్మి అలియాస్ కమల ఈమె ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెర్లపల్లి గ్రామకు చెందింది. ఈమె 15 సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ క్యాడర్గా పనిచేస్తుంది. 2008లో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వెస్ట్ బస్తర్లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీలో సభ్యుగా చేరింది. తర్వాత మాధవి అనే ఒక యూజీ క్యాడర్కి ఈమె ఒక గార్డ్గా స్టార్టింగ్ రిక్రూట్మెంట్ చేరుకున్నది. తర్వాత 2014 నుంచి ఈమెని ఎల్ఓఎస్ కమాండర్ పామేడ్ ఏరియాకి నియామకం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపు 30 కేసెస్లో 30 నేరాలు ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో 10 కేసులు, చెర్ల పోలీస్ స్టేషన్లో 10 కేసులు, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో 1 కేసు, ఛత్తీస్గఢ్ పామేడ్ పోలీస్ స్టేషన్లో 6 కేసులు, కిస్తారం పోలీస్ స్టేషన్లో 9, ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2, తెర్రం చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, మొత్తం ఈమెపై 30 కేసులు, 2 రాష్ట్రాల్లో 30 కేసులు నమోదం అయినాయి. ఇతను ఈమెని పట్టుకున్న తర్వాత ఇతను ఈమెతో స్వాధీనం చేసుకున్న వస్తువులు 3 కేజీలు జెలటిన్ స్టిక్, 3 కేజీల ఒక స్టీల్ క్యాన్, జెలటిన్ స్టిక్స్ 5, ఎలక్ట్రానిక్ డిటర్నేట్ 1, సిరింజ్లో 2, బ్యాటరీలో 4, కార్డెక్స్ వైర్ సుమారుగా 59 మీటర్లు, 70 మీటర్లు, ఎలక్ట్రిక్ వైరు 30 మీటర్లు రికవరీ చేయడం జరిగింది. ఈ దీంతో పాటు మన పోలీస్ బలగాల మీదే అటాక్ చేయాలని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటున్నారు. మన పోలీస్ అలాగే బెటాలియన్ బలగాలు అప్రమత్తం ఉండడం వల్ల ఈమె పట్టుకోవడం జరిగింది. ఇట్లా మన పోలీస్ బలగాల పైన జరుగుతున్న దాడిని ఇంతవరకు మనం అప్రమత్తం ఉండడం వల్ల అందరినీ మనం ప్రివెంట్ చేశాము. బార్డర్లో తెలంగాణ మీదే ఛత్తీస్గఢ్లో ఉండి ఛత్తీస్గఢ్ ఏరియాలో పనిచేస్తూ తెలంగాణ పోలీస్ బలగాల మీదే, లేకపోతే లోకల్ ఇక్కడున్న మన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడున్న పీపుల్ మీదే ఎవరైనా ఎటువంటి ఏదైనా చేస్తే కూడా తెలంగాణ పోలీసులు ఎప్పటికైనా దాన్ని ఒప్పుకోరు. వాళ్ళకి ప్రత్యుత్తరంగా ఖచ్చితంగా మనం చర్యలు తీసుకుంటాం. చట్టపరమైన చర్యలు తీసుకొని ఇమీడియట్గా మనం వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు అప్రిషియేట్ చెర్ల ఎస్హెచ్ఓ, అలాగే ఎంటైర్ టీమ్, అవర్ ఓఎస్డి ఏఎస్పి భద్రాచలం, అలాగే బెటాలియన్ 141, దే హావ్ డన్ ఎక్సలెంట్ జాబ్, థ్యాంక్ యూ. దాదాపు 35 అండర్ గ్రౌండ్ క్యాడర్లు సరెండర్ అయినాయి 1 సంవత్సరం నుంచి. ఎవరైనా సరే ఇవన్నీ వదిలేసి, ఈరోజైనా రేపైనా అరెస్ట్ అవుతారు కాబట్టి దీన్ని అంతా వదిలేసి మమ్మల్ని కలిసి సరెండర్ అయితే ఖచ్చితంగా వాళ్ళ జీవనంలో సమస్యలో కలిసి అండ్ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన ఏదేది అరేంజ్మెంట్స్ ఉందో సౌకర్యాలు అన్నీ కూడా చేస్తుంది. సో ఈ పిలువని అందరికీ ఇస్తున్నాము. వచ్చేసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లు ఏమున్నాయి ఇక్కడ వచ్చి, లేకపోతే ఏఎస్పీ ఉన్నారు, లేకపోతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఎస్పీ ఆఫీస్కి వచ్చేసి సరెండర్ కావచ్చు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.